విషయం ఉండాలే గాని అది స్ట్రైటా అనువాదమా అనే ఆలోచన లేకుండా తెలుగు ప్రేక్షకులు విజయాన్ని కట్టబెడతారనే బిచ్చగాడు మరోమారు నిరూపించింది. తమిళంలో పిచైకారన్ పేరుతో విడుదలైన ఈ సినిమా బిచ్చగాడు పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ ఆంటోనీ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఆంధ్ర సీడెడ్, నైజాం ఏరియాలలో కలుపుకుని ఈ సినిమా ఇంతవరకు 18 కోట్ల పైగా వసూలు చేసింది. త్వరలోనే 20 కోట్ల క్లబ్లోకి చేరటం ఖాయమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమా స్థాయిలో హిట్ కొట్టడం ఓ విశేషం. ఇక తమిళంలో కంటే అనువాదంగా వచ్చి తెలుగులో భారీ విజయాన్ని సాధించడాన్ని మరో విశేషంగా చెప్పుకుంటున్నారు. సక్సెస్ జోష్ లో ఉన్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాతి సినిమాను స్నేహితుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయనున్నాడనే విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం డాలీ డైరెక్షన్ లో కడప కింగ్ చేస్తున్న పవన్ నవంబర్ లో దీన్ని ముగించేసి త్రివిక్రమ్ తో జత కానున్నాడు. మరి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? త్రివిక్రమ్ తో నిర్మాత ఎస్ రాధాకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ మరుసటి సినిమా కూడా తమ బ్యానర్ లోనే ఉంటుందని ఇప్పటికే రాధాకృష్ణ చెప్పారు కూడా. అలాగే త్రివిక్రమ్ ను స్క్రిప్ట్ సిద్ధం చేయమని పవన్ సూచించాడు.